వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చాలన్న మంత్రి సత్యకుమార్ ప్రతిపాదనను తప్పుబట్టారు కడప వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వైఎస్ఆర్ చేసిన సేవలకు గుర్తింపుగానే ఆయన పేరును కడప జిల్లాకు పెట్టారని, ఆ ప్రతిపాదనను టీడీపీ సహా ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. వైఎస్ఆర్ జిల్లా పేరు మారుస్తామంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు రవీంద్రనాథ్ రెడ్డి. రాష్ట్రంలో రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వైఎస్ఆర్ జిల్లాగా మన కడప జిల్లాను మార్చడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి. 3 అంటే 3 ఎకరాల్లో ద్రాక్ష సాగు ద్వారా 22 లక్షలు సంపాదిస్తున్నారు మంజునాథ్ గారు. మీరు ఆయన నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మంత్రిగా ఉన్నప్పుడైతేనేమి, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడైతేనేమి, అనేక రకాలైన సేవలు ప్రజలకు చేసినందువల్ల ఆయనకు గుర్తింపుగా ఆయన పేరును అప్పుడు ఏకగ్రీవంగా తీర్మానించి పెట్టడం జరిగింది. అప్పుడు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించిన పరిస్థితి లేదు. సో అటువంటి దాన్ని మార్చి వేరే పేరు పెడతాము అంటే నిజంగా ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరు ఒప్పుకునే పరిస్థితి ఉండదు అయితే అని నేను భావిస్తాను.